సో ముందుగా రచనారెడ్డి గారు మీ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తాను. సో ఉపా చట్టం, మేము వస్తే ఉపా చట్టాన్ని తీసేస్తాం అంటున్నారు. నిజానికి కాంగ్రెస్ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వ హయాంలోనే దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అంటున్నారు. సో ఈ నేపథ్యంగా కనుక తీసుకున్నట్లయితే అప్పుడు వ్యవస్థల విషయంలో ఈ చట్టం వర్తింపజేసే ప్రయత్నం జరిగింది, ఇప్పుడు వ్యక్తి విషయంలో కూడా ఈ చట్టం ఉంది కాబట్టి చాలామంది అమాయకులను, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు చేసే వాళ్ళ మీద కూడా ఈ చట్టాన్ని ప్రయోగించి కేంద్ర ప్రభుత్వం దీన్ని దుర్వినియోగం చేస్తోంది అంటూ ఒక విమర్శ చేసి మేము కనుక అధికారంలోకి వస్తే దీన్ని తీసేస్తాం అంటున్నారు. సో దీని మీద ఒక క్లారిటీ ఇవ్వండి. అయితే అందరికీ నమస్కారం అండి. యుఏపీఏ చట్టం అనేది 1967 ఆ ప్రాంతంలో ఒక ఒక అమెండ్మెంట్, ఒక కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లో భాగంగా ఆర్గనైజేషనల్ ఫ్రీడమ్ ని ఎలా కట్టడి చేయాలి, ఆర్గనైజేషనల్ ఫ్రీడమ్ కి ఒక అవసరమైన రెస్ట్రిక్షన్స్, ఎందుకంటే సోవరెనిటీ ఆఫ్ ఇండియా, ఇంటెగ్రిటీ, యూనిటీ, ఇంటెగ్రిటీ అండ్ సోవరెనిటీ ఆఫ్ ఇండియాని, భారతదేశాన్ని కాపాడడానికి ఆర్గనైజేషనలీ అవసరమైన రెస్ట్రిక్షన్స్ ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి అని చెప్పే ధోరణిలో యుఏపీఏ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. యుఏపీఏ లాస్ట్ 50 ఇయర్స్, ఇప్పుడు 50 ఇయర్స్ నుంచి కంటిన్యూ అవుతుంది. యుఏపీఏ యూజ్ అంటే యుఏపీఏ చట్టం, అన్లోఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ యూజ్ ఎక్కువగా మన ముంబైలో ఈ మన మాఫియా యాక్టివిటీస్ ఎక్కువ ఎప్పుడైనాయో అప్పటి నుంచి యుఏపీఏ ఎక్కువగా యూజ్ చేయడం కూడా దాని యూసేజ్ అండ్ ఆర్గనైజేషనలీ ఇంకా మనుషుల మీదనైతే 2019 నుంచి అని అమెండ్మెంట్, స్పెసిఫిక్ గా అమెండ్మెంట్ తీసుకొచ్చింది. కానీ కాంగ్రెస్ మనుషుల మీద వాడలేదు అన్నట్టు ఏం లేదు. ఎందుకంటే యుఏపీఏ మోస్ట్ ఇంపార్టెంట్ యూజ్ ఈ మన గ్యాంగ్ రిలేటెడ్ మాఫియా యాక్టివిటీస్ ముంబైలో ఎప్పటి నుంచి స్టార్ట్ అయినాయో అప్పటి నుంచి ఎక్కువగా దాని యూసేజ్ స్టార్ట్ అయింది. ఇంకా ప్లస్ కోటా, ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం అండ్ డిస్ట్రప్షన్ యాక్టివిటీస్, పిఓటిఏ, ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిస్ట్ యాక్ట్. దాని తర్వాత ఈ గ్యాంగ్ రిలేటెడ్ యాక్టివిటీస్ ని కట్టడి చేయడానికి హకోకా, మహారాష్ట్ర ఆర్గనైజ్డ్ క్రైమ్ యాక్ట్, ఇవన్నీ ఇదే ధోరణిలో ఉన్న యుఏపీఏ అంటే ఒక పేరెంట్ యాక్ట్, యుఏపీఏ అని ఒక పేరెంట్ యాక్ట్ అంటే ఇవే ధోరణిలో ఉన్న చట్టాలు. ఈ చట్టాలు అంటే హ్యూమన్ రైట్స్ వైలేషన్స్, ఈ వైలేషన్స్, ఆ వైలేషన్స్, శశి తరూర్ లాంటి వాళ్ళు, మేము ఉన్న వాళ్ళని, లేని వాళ్ళని అందరినీ జైల్లో నుంచి వదిలేస్తాము, భారతదేశం ఏమన్నా కానీ ఎవరన్నా త్వరబడి ఏమన్నా చేయాలి. ఎందుకంటే మీరు చూస్తే టూ ఆఫ్ ద బిగ్గెస్ట్ యాక్టివిటీస్ అంటే ఇప్పుడు మన నవంబర్ 2008 లో జరిగిన టెర్రరిస్ట్ అటాక్, దానికన్నా ముందు పార్లమెంట్ అటాక్. సో ఇటువంటి అన్ని లాస్ట్ 1 డికేడ్ లో ఎందుకు జరిగినాయి అది కూడా మనము చూసుడు ఎంతగానో ఇంపార్టెంట్. అంటే ప్రీవియస్ డికేడ్ లో ఈ లాస్ట్ 2011 ఎస్పెషలీ 14 నుంచి ఇప్పటి వరకు ఇటువంటి యాక్టివిటీస్ ఎందుకు జరగలేవు. సో ఈ చట్టాలు ఆర్గనైజేషనల్లీనే కాదు ఇండివిజువల్లీ కూడా. సో ఇప్పుడు కాంగ్రెస్ చాలా చాకచక్యంగా ఏమంటుందంటే మేము ఇది ఇండివిజువల్లీ వాడలేము, ఆర్గనైజేషనల్లీనే వాడినాము, కానీ ఇండివిజువల్స్ ఎంతో మంది ఇండివిజువల్స్ దాని కింద అరెస్ట్ అయ్యారు. సో ఇప్పుడు మనము ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, ఐ మీన్ ఐఎమ్ ఆల్సో స్పీకింగ్ యాజ్ అ లాయర్, ఇదొక చట్టం ఉంది, ఆ చట్టం కింద డ్యూ ప్రాసెస్ ఆఫ్ ద లా, లీగల్ ప్రొసీజర్స్ ఉన్నాయి. ఇండివిజువల్లీ కూడా అరెస్ట్, ఇండివిజువల్ అమెండ్మెంట్ ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది, ఎందుకంటే ఇండివిజువల్లీ కూడా అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెంట్ చేయడానికి ఇండివిజువల్ అంటే ఇప్పుడు ఆర్గనైజేషన్ కి హెడ్ ఇండివిజువల్స్ ఏనండి. ఇప్పుడు మీరు ఎనీ డెమోక్రసీలో చూడండి, పొలిటికలీ ద డెమోక్రసీ రన్స్ ఆన్ ద నేమ్ ఆఫ్ దట్ పర్సన్. సో ఆర్గనైజేషనలీ ఇండివిజువల్స్ ఆల్సో ఆర్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ అని చెప్పేసి, ఒకవేళ ఇండివిజువల్స్
ని అప్రిహెండ్ చేస్తే వాళ్ళను యుఏపీఏ కింద కూడా వాళ్ళను ఇన్వెస్టిగేట్ చేయాలి అని ఉంది. సో చట్టంలో మీకు మీకు వెసులుబాటు ఉంది, డ్యూ ప్రాసెస్ ఆఫ్ ద లా ఉంది, బెయిల్ జైల్ అదేంది డ్యూ ప్రాసెస్ ఆఫ్ ద లా, ట్రయల్, ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ, అంటే మొత్తము క్రిమినల్ ప్రొసీజర్ సిస్టమ్, క్రిమినల్ జస్టిస్ సిస్టమే ఈ వైపు ఉన్నప్పుడు మళ్ళీ మీకు ప్రాబ్లం ఏంటి? శశి తరూర్ లాంటి వాళ్లకు ఏమి ప్రాబ్లం? అంటే ఇప్పుడు శశి తరూర్ లాంటి వాళ్ళు ఏంటంటే ఏమి ప్రాబ్లం లేనప్పుడు దాన్ని అక్కడ ఒక ప్రాబ్లం క్రియేట్ చేసుడు శశి తరూర్. అంటే అమాయకులు కూడా లోపల ఉంటున్నారు, ఇంటెలెక్చువల్ చేసే పని అన్నమాట. అంటే అమాయకులు కూడా లోపల ఉంటున్నారు, వాళ్ళు వాళ్లకు బెయిల్ రాదు, కనీసం వాళ్ళు నిర్దోషి అని ప్రూవ్ చేసుకునే పరిస్థితి వాళ్ళకు ఉండదు అనేది వాళ్ళు చెప్తున్నమాట జర్నలిస్టులు. ఎవరన్నారు అంటే ఇది 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 భారతీయులను అంటే నాగరికులను సిటిజన్స్ ని ఒక ఎర్రి పప్పులు, వీళ్ళకు ఎటువంటి ఇంగిత జ్ఞానం లేదు, అసలు వీళ్ళకు చట్టాలు న్యాయాలు అనే అనే ఆస్పెక్ట్ మీద అసలు వీళ్ళకి ఎటువంటి ఒపీనియన్ లేదు అనే, అంటే వెన్ అ పాలిటిషియన్ ఇన్సల్ట్స్, ఓకే, అంటే వెన్ అ పాలిటిషియన్ ఇన్సల్ట్స్ ద ఇంటెలెక్చువల్ కేపబిలిటీ ఆఫ్ సిటిజన్ అంటారు శశి తరూర్ లాంటి వాళ్ళే దానికి నిదర్శనం. నేను అదే అంటున్నాను, అంటే మీరు నాకు ప్రశ్న అడిగే ముందే నేను అదే చెప్తున్నాను. యుఏపీఏలనే యుఏపీఏ క్రిమినల్ లా అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇప్పుడు మనకు కొత్తగా జూలై 1st నుంచి మనకు కొత్త సంహితాలు అవన్నీ వస్తాయి, అధినియమాలు వస్తాయి. సో దేర్ ఇస్ యుఏపీఏ, దేర్ ఇస్ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ప్రతి దేర్ ఇస్ ద ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, అండ్ ఇప్పుడు కొత్త వర్జన్స్ కూడా వస్తున్నాయి. ఆ రిక్వైర్డ్ లా కింద మీరు బెయిల్ కి అప్లై చేసుకుంటారా, మీకు అగేన్స్ట్ చార్జ్ షీట్లు ఫైల్ అయితే, ఆ చార్జ్ షీట్లు ఫైల్ అయిన తర్వాత ట్రయల్ వస్తుందా? అరే మా అదేంటి నవంబర్ 2008 లో అతను ఎవరు మనం ఉరి తీసినాం ఎవరండి, కసబ్, కసబ్నే మనము ఎన్నో ఏళ్ళు మేపి 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 ట్రయల్ తర్వాత అపీల్, అపీల్ తర్వాత సుప్రీంకోర్టు, సుప్రీం తర్వాత అదేంటి రివ్యూ పెటిషన్, క్యూరేటివ్ పెటిషన్, మళ్ళీ రివ్యూ, మళ్ళీ క్యూరేటివ్ అయిన తర్వాత ఫైనల్లీ అతన్ని ఉరి తీసినాం. మనము కసబ్కే ఇంత డ్యూ ప్రాసెస్ ఆఫ్ ద లా, ఇన్ని అవకాశాలు ఇచ్చినాం. డ్యూ ప్రాసెస్ ఆఫ్ ద లా అంటే ఏందండి? అంటే యు ఆర్ ఇన్నోసెంట్ అంటిల్ యు ఆర్ ప్రూవెన్ గిల్టీ. కసబ్ వాస్ ప్రూవెన్ గిల్టీ, బట్ ఈవెన్ ఆఫ్టర్ హీ వాస్ ప్రూవెన్ గిల్టీ అతనికి అపీల్, రివ్యూ, క్యూరేటివ్, డబుల్ క్యూరేటివ్, మళ్ళీ వాపస్ పంపిస్తే మళ్ళీ దాని మీద రివ్యూ, దాని తర్వాత మళ్ళీ క్యూరేటివ్, అండ్ ఫైనలీ అదేంటి మన మర్సీ పెటిషన్ మీద కూడా క్యూరేటివ్ పెటిషన్స్ అలౌ చేసినాం మనం. అటువంటి లీగల్ సిస్టమ్ అన్నది, ఇట్ ఇస్ సచ్ ఎ హ్యూమేన్ అండ్ సచ్ ఎ వెల్ డెవలప్డ్ లీగల్ సిస్టమ్. ఇటువంటి లీగల్ సిస్టమ్, భారతదేశం అనేది ఒక కాంగరూ రిపబ్లిక్ కాదు, ఇది 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 ఏదో సమ్ అదేంటి సమ్ ఫ్యూడల్ ఫ్యూడల్ హెడోనిస్టిక్ థియోక్రటిక్ కంట్రీ. ఇది కొన్ని కాంగరూ రిపబ్లిక్స్ ఉన్నాయి చూడు, మన పాకిస్తాన్ లాంటి దేశాలు, ఇంకొన్ని దేశాలు అటువంటి చాలా ఉన్నాయి. ఇప్పుడు పేర్లు ఎందుకు లేండి? భారతదేశం అటువంటి కాంగరూ రిపబ్లిక్ కాదు. ఎవ్రీ పర్సన్ ఇన్ ద క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఈజ్ ఇన్నోసెంట్ అంటిల్ హీ ఆర్ షీ ఇస్ ప్రూవెన్ గిల్టీ. ఆ డ్యూ ప్రాసెస్ ఆఫ్ ద లా, ఆ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉన్నప్పుడు శశి తరూర్ లాంటి సూడో ఇంటెలెక్చువల్స్ చేయబట్టికే భారతదేశంలో చొరబడుదారులు, టెర్రరిజం, అన్లాఫుల్ యాక్టివిటీస్, మాఫియా, గ్యాంగ్స్టర్స్ వీళ్ళందరూ ఎక్కువైపోయినారు. లాస్ట్ 10 ఇయర్స్ నుంచి ఎందుకో చాలా తక్కువైంది. అండ్ లాస్ట్ 10 ఇయర్స్ లో పాకిస్తాన్ వాళ్ళు, ఇప్పుడు కూడా నిన్న నవాజ్ షరీఫ్ కూడా ఎందుకో కార్గిల్ వారు మనదే తప్పు, నాదే తప్పిదము, మనమే అదేంటి అగ్రిమెంట్ ని ఉల్లంఘన చేసినామని సన్నాయి మొక్కులు ఎందుకో మొక్కుతున్నారు. ఎందుకంటే వాళ్ళు భయంలో ఉన్నారు. భయం సి ఒక కంట్రీ ఫారిన్ పాలసీ అండ్ డొమెస్టిక్ పాలసీ ఎలా ఉండాలంటే భయానితో గెలుసుడు కాదు, భయం పెడుతూ ఆ భయం, ఆ రెస్పెక్టబుల్ ఫియర్ ఉన్నప్పుడే దేర్ ఇస్ గోయింగ్ టు బి పీస్ ఎక్స్టర్నలీ అండ్ ఇంటర్నలీ.
ఈ పాలసీ, ఈ ఫారెన్ పాలసీని భారతదేశం ఇప్పుడు ఫాలో అవడే కాదు, ప్రతి దేశం, ప్రతి ప్రతి సో కాల్డ్ డెవలప్డ్ అండ్ సో కాల్డ్ వరల్డ్ లీడర్ అనుకుంటునే దేశాలు, యునైటెడ్ స్టేట్స్, యూకే, ఇటువంటి వెస్టర్న్ దేశాలు అందరూ ఫాలో అయ్యేది ఇదే. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.